అంటే ఎలా చెప్పరా? వెంకట్టు 18వ అధ్యాయంలో 22వ శ్లోకం చెప్పు అంటే చెప్పారు. ఎప్పుడెప్పుడు ధర్మం గ్లాని జరుగుతుందో అప్పుడెప్పుడు నేను అవతరిస్తుంటాను అని చెప్పగానే ఆ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం నెంబర్ చెప్పారు. దాన్ని తరో అదొద్దా అని తాగేది, జ్యూస్ తాగేది. అంత బాగా భగవద్గీతని రోజు చదవండి. రోజు మీరు బయటకు వెళ్తారుగా, అదేదో బ్యాగ్ వేసుకుంటారుగా పెట్టుకోండి. అంటే మరీ చిన్న బుక్ పెట్టుకోవచ్చు, మాకు వచ్చు కాబట్టి చిన్న బుక్. మీరు మీనింగ్ ఉండేది పెట్టుకోవచ్చు. ఆ చదువుతుండ ఎవరన్నా చూసి అయ్యో ఈ అమ్మాయికి ఏమైంది 27 కూడా రాలేదు, ఇప్పుడే భౌతికీ చదివేస్తుంది అంటే పాడైపోయాడు. ఈ పాపిష్టి మీద వాళ్ళు మనవగవు. అప్పుడు వాళ్ళ వైపు చెప్పేవాడే అన్నట్టు చూపించు అంతే. ఎప్పుడే ఇవ్వకూడదు. పందుతో గేమ్స్ ఆడితే మనకి బొరదా అనుకోండి, అది పందితే అదే కాదు భగవద్గీత మనం చదవాలి. మనం ఇంకా మరి నీకు బతుంది కానీ శక్తి లేదు, వాగి వాగి. అందుకని మీకు ఇవ్వాల్సిన స్టిక్కర్లు ఇచ్చావా, ఆ బ్యాలెన్స్ ఇచ్చేయండి. అలాగే మీకు ఇంకా జగన్నాథ్ స్వామి వారి, వెంకటేశ్వర స్వామి వారి ఎవరికన్నా కావాల్సి ఇవ్వి, ఎన్ని కావాల్సిన ఇవ్వండి. ఫాల్ట్ చేయకండి, బండి కంటించండి, కారు కంటించండి, ఫ్రిడ్జ్ కంటించండి. బండి వెనకాల అంటిస్తే ట్రాఫిక్ జామ్లో దొరుకుతుంటారు, కొంచెం అన్నం వస్తుంది. అర్థమైందా? ఇవ్వండి ఎవరెవరికి లేవు. అలాగే మీ సెల్ ఫోన్ ఖాళీగా ఉంటుంది వెనకాల. ఏది భరతమాత ఏదే ఇదిగో భరతమాత, అయ్యో అయిపోయినాయి కొన్నే ఉన్నాయి పెద్ద సెల్లు. ఇప్పుడు మా కళ్ళ ముందు అంటిస్తేనే ఇస్తా, మా దగ్గర కొన్నే ఉన్నాయి. ఖాళీగా బోడి సెల్ ఎందుకు, వెనకాల ఏం లేకుండా బోడి సెల్ అని, అందుకని సెల్ వెనకాల అందించండి. 4-5 ఉన్నాయి. మంగళం అయిపోయింది. ఇంకా వేరే రకం ఉంది, భరతమాత లేదు అంతే. వేరే రకాల బోర్డు ఉన్నాయి ఇదిగో పెద్ద సెల్ వెనకాల ఇవి అంటించాలి. అంటిస్తే ఏముందంటే మనం ఏదో ప్రయాణంలో ఉంటాం, ఇంకో సెల్లేదైనా మీ దగ్గర ఉందా, మనం ఎక్కడికైనా వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏ రైల్లోనూ ఉంటాం, ఏ హైదరాబాద్ వెళ్తాం, బస్సులో పొద్దున్నే ఇద్దరు కళ్ళు తెరవ ఎవడ మొహం ఎందుకు చూడాలి, ఆ సెల్ వెనకాల చూసాం అనుకో, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయినా దేవుడు మొహం కనబడుతుందిగా ఇగో నాన్న రే నా పంచు కొంచెం సెల్ వెనకాల అంటించాను అమ్మా మీకు. అలాగే తీర్థం ఇస్తాను అమ్మా, అలాగే మీకు బృందావన ప్రసాదం ఇస్తాను అమ్మా. నా రిక్వెస్టులు రెండే మీ అందరికి. ఏంటవి? రోజు జపం చేయండి, రోజు భౌతికత చదవండి. మీరు నాకు దండం పెట్టక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇగో ఇది కూడా బరువేన. నాకు మీరు ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే భౌతికత చదవండి, ఇది ఒక్కటే నేను అడిగేది. ఇందాక మనకి చెప్పిన వాటిల్లో మంచి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు? మనకు ఆన్సర్ చెప్పిన వాళ్ళ దగ్గరకు వచ్చేయండి. నేను గిఫ్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, ఆన్సర్ చెప్పిన వాళ్ళు వచ్చేసేయండి, ఇచ్చేస్తాను. అందరూ మంత్రం చెప్తాను, కూర్చోండి లేవక కూర్చోండి. మన అయిపోయినా ఎవరికి కావాల్సిన అందరికి ఇచ్చారా? నేను అందరికీ ఒక మంత్రం చెప్తాను, నమస్కారం పెట్టండి, కళ్ళు తెరవాలి, కూర్చునే ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది, చెప్పగానే నవ్వు వస్తుంది, దీన్ని అంటూ ఉంటే లవ్ వస్తుంది. రాహుల్ గారు నేను నారాయణ 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 అనుకోరాదాకే చేదా ఓపికే లేదా ఉంటికే బరువా. మీరు చప్పట్లు కొడుతూ చెప్పాలి చక్కగా. ఓకే కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నాకము రాదు.
నష్టం కావాలా, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు, అట్లా నలుసు. ఇప్పుడు వాళ్ళు ఏదో తయారు చేశారు, అందులో వస్తారు. గోవిందా అమ్మా, మీరు అన్ని గిఫ్ట్స్ తీసుకో.